హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రాజు కన్న బోయినా ఫ్రమ్ హైదరాబాద్ మీకు మరొక ఫుడ్ బ్లాగ్కి స్వాగతం చాలా రోజులు అయింది కదా హైదరాబాద్ ఫుడ్ టేస్ట్ చేసి ఈరోజు మా ఇంటికి అంటే మా ఇల్లు ఎల్బీ నగర్ మీకు చాలామందికి తెలుసు మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాము సో అది అల్కాపూరి ఏరియా ఉంటుంది లైక్ మీరు కొత్తపేట నుంచి వస్తే విక్టోరియా మెట్రోలో దిగి రావాల్సి ఉంటుంది లేదు అంటే ఇట్లా వస్తే నాగోల్ టు కొత్తపేట రోడ్లో మధ్యలో వస్తుంది సో నేను కింద నేను ఎట్లా నా డీటెయిల్స్ తర్వాత ఇస్తా సో ఆ రెస్టారెంట్ దగ్గరికైతే వచ్చేసినాం ఒకసారి చూపిస్తా అండ్ లోపలికి కూడా వెళ్దాం సో రెస్టారెంట్ దగ్గరికైతే వచ్చినాం వెనక కనిపిస్తుంది కదా రెస్టారెంట్ పేరు వచ్చేసి టిక్ అండ్ టాక్ టిక్కా పన్నీర్ టిక్కాలో టిక్కా ఉంటుంది కదా ఆ టిక్కా టిక్ అండ్ టాక్ అంట బయట నుంచి అయితే నార్మల్గానే కనిపిస్తుంది బట్ లోపల ఎట్లుంటారో నాకు తెలుసు నేను ఆల్రెడీ ఫొటోస్ అవి చూసినా కాబట్టి ఒకసారి లోపలికి వెళ్దాం టిక్ అండ్ టాక్ ఫస్ట్ ఫ్లోర్ ఫ్రంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఆపోజిట్ జిమ్ వెనక అవన్నీ చూస్తున్నారు కదా సో అవి ఏంది అని అంటే మనకు అమెజాన్ వస్తుంది సో చూస్తారు కదా అవి స్విగ్గీ జొమాటోలో మనకు క్లౌడ్ కిచెన్స్ ఉంటాయి కదా సో ఇవి వీలే అని అంట సో మనం ఈ దేంట్లో నుంచి ఆర్డర్ చేసినా ఈ రెస్టారెంట్ నుంచే ఫుడ్ వెళ్తుంది ఇంతకుముందు వాళ్ళు స్టార్ట్ చేసింది క్లౌడ్ కిచెన్తో బట్ ఇప్పుడు రెస్టారెంట్ ప్లస్ క్లౌడ్ కిచెన్ రెండు ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్దాం ఇంటీరియర్ మాత్రం సూపర్ ఉంది నేను హైలైట్ చేసిన మీకు కూడా చూపిస్తా వా అంబియన్స్ సూపర్ ఉంది లోపల చెప్పినాను కదా అసలు బయటికి లోపలికి సంబంధమే ఉండదు ఇక్కడ చూస్తారు కదా ఇది వచ్చి కపుల్స్ కోసము ఇద్దరు కూర్చోవచ్చు అండ్ ఇటు వచ్చి ఫ్యామిలీ సెక్షన్ అంబియన్స్ చూడవచ్చు చాలా బాగుంది సో చూసారు కదా అంబియన్స్ ఎట్లుంది బయటికి లోపలికి అస్సలు సంబంధం ఉండదు బయట వెరీ నార్మల్ అంటే వెరీ నార్మల్గా కనిపించింది లోపల మాత్రం అంబియన్స్ చాలా బాగుంది అంబియన్స్ బాగుంటే సరిపోద్దు ఫుడ్ కూడా చూద్దాం భయ్యా అన్న మీ దగ్గర ఏం స్పెషల్ స్పెషల్ మే చికెన్ మే స్పెషల్ రేజ్ అప్పు చికెన్ 555 చికెన్ 2020 ఓకే చికెన్ 828 ఓకే చికెన్ మెజెస్టిక్ క్రిస్పీ చిల్లీ చికెన్ ఆర్ క్రీమ్ ఆఫ్ చికెన్ ఫ్రైడ్ చికెన్ ఒక సిగ్నేచర్ డిషెస్ ఉన్నాయి అన్నారు కదా సిగ్నేచర్ డిషెస్ కమ్స్ ఇన్ నౌ చికెన్ 2020 ఓకే అది పట్టుకొచ్చేసి వీడియో కంటిన్యూ చేయాలనుకుంటే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి రెగ్యులర్గా పొల్యూషన్ వల్ల అని ఈవెన్ స్కిన్ టోన్ కానీ డల్నెస్ లాంటివి వస్తూ ఉంటాయి ఈ అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ అదే ముస్టాక్ వల్ల హెర్బల్ స్కిన్ లైట్నింగ్ ఆయిల్ అండ్ పోషన్ ఫేస్ వాష్ హెర్బల్ స్కిన్ లైట్నింగ్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం నార్మల్గా మనం ఏదైనా ఫేస్ క్రీమ్ వాడితే అది మన ఫేస్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది వాష్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోతుంది కానీ ఇది యూజ్ చేయడం వల్ల ఇది మన స్కిన్ లోపలికి వెళ్ళి నరిష్మెంట్ ఇచ్చి స్కిన్ని బ్రైట్ చేసి అండ్ ఫేస్లో గ్లో కూడా పెంచుతుంది అంతేకాదు ఇందులో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ లోపల నుంచి డీప్ క్లెన్స్ చేసి మన స్కిన్కి ఓవరాల్గా ఒక న్యాచురల్ లుక్ని ఇస్తుంది పొల్యూషన్ వల్ల డ్యామేజ్ అయిన మన స్కిన్ని రిపేర్ చేస్తుంది అండ్ అంతేకాకుండా ఇది 100% కెమికల్ ఫ్రీ ముస్టాక్ వల్ల ఓషన్ ఫేస్ వాష్ ఇందులో ఉన్న గ్లిజరన్ అండ్ సోడియం సాక్రోసినైడ్ డిజైల్ గ్లూకోసైడ్ చమోమైల్ అండ్ లికరీస్ రూట్ లాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇవి ఫేస్ కి ఫ్రెష్ లుక్ ని ఇస్తుంది మన ఫేస్ కి ఫ్రెష్ ఫీల్ అండ్ గుడ్ లుక్ ని కూడా వస్తుంది అంతేకాదు దీని స్మెల్ కూడా చాలా బాగుంది ఈ ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తా ముందుగా మనం హెర్బల్ స్కిన్ లైటింగ్ ఆయిల్ ఒక రెండు డ్రాప్స్ చేతిలో వేసుకుని ఫేస్ కి ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకున్నాక ఒక 5-6 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ మన చేతిలో వేసుకొని ఫేస్ కి మంచిగా సర్క్యులర్ మోషన్ లో మంచిగా మసాజ్ చేసుకోవాలి ఒక 1 మినిట్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఫేస్ వాష్ అయిపోయింది ముందుకు ఇప్పటికి చాలా తేడా అయితే కనిపిస్తుంది కదా మీరు కూడా మీ స్కిన్ ని మంచిగా మెయింటైన్ చేయాలి మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా ముస్టాక్ ప్రోడక్ట్ వాడండి దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి అంతేకాదు ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ లో మనకు ముస్టాక్ వల్ల సేల్ కూడా నడుస్తుంది సో మంచి డిస్కౌంట్ లో ప్రైస్ లో మీకు ప్రోడక్ట్స్ దొరుకుతాయి అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఇంకా మనం వీడియో కంటిన్యూ చేద్దాం ఏందనేది షంగాయ్ పన్నీర్ షంగాయ్ పన్నీర్ ఓకే సో సెకండ్ ఐటమ్ మలాయ్ టిక్కా మలాయ్ చికెన్ 666 చికెన్ 666 ఓన్లీ 6 సార్ ఏ ఓన్లీ 6 ఓకే చికెన్
సరే మటన్ సీక్ కబాబ్ మటన్ సీక్ కబాబ్ ఓకే రక్ దో సేలర్స్ పాసింగ్ ఆన్ ది స్ట్రీట్ ఆర్ యు రెడీ ఫర్ పీస్ షిప్స్ ఆర్ ఫిల్లింగ్ అప్ ఫాస్ట్ ఆర్ యు రెడీ మన ఆర్డర్ అయితే వచ్చింది వీళ్ళ సిగ్నేచర్ డిష్లో ఒక 8 ఉన్నాయంట 8 అయితే మేము తినలేము ఒక 5 ఆర్డర్ చేసినాం 5లో 4 అయితే వచ్చేసినాయి ఇంకొకటి రానికి టైం పడుతుందంట ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ మనం షాంఘై పనీర్తో స్టార్ట్ చేద్దాం షాంఘై పనీర్ అయితే ట్రై చేయబోతున్నా మనకు వెజిటేరియన్స్కి పన్నీర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు షాంఘై పనీర్ ఏంటంటే మనకు లో స్పైసీతోని తినాలనుకుంటే ఇది ప్రిపేర్ చేయొచ్చు చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటంటే లుక్ అయితే బాగుంది ఎస్పెషల్ డెకరేషన్ అయితే చూసారు కదా అన్నీ యూనిక్గా ఉన్నాయి టేస్ట్ కూడా యూనిక్గా ఉండాలి ఎక్కువ స్పైసీ లేకుండా మీడియం స్పైసీలో బాగుంది క్యా లేదు కబీర్ కావు సరే మళ్ళీ లాస్ట్ ఐటమ్ నుండి వచ్చింది చికెన్ సీక్ చికెన్ సీక్ పనీర్ కంప్లీటెడ్ నెక్స్ట్ మలాయ్ చికెన్ కబాబ్ బాగుంది మలాయ్ ఫ్లేవర్తో ఇది అంత స్పైసీ కూడా లేదు మంచిగా కదా స్టార్టర్ ఐటమ్స్ అనుకుంటున్నా పన్నీర్తో దీంతో పోలిస్తే మలాయ్ కబాబ్ సాఫ్ట్గా ఉంది మలాయ్ ఫ్లేవర్ కలుగుతుంది ఎక్కువ స్పైసీ అయితే లేదు అంటే వెజిటేరియన్స్ కూడా ట్రై చేసే రకంగా ఉంది సో మీ అందరికీ తెలుసు నెక్స్ట్ చికెన్ సిక్స్ నేను ఫస్ట్ టైం తింటున్నా బయట ఎక్కడ తినలేదు చాలా మంచిగా డెకరేట్ చేసి దీనిపైన సమ్ నాకు ఏదో బేకరీలో ఐటమ్ చూస్తున్న ఫీలింగ్ ఉంది బిస్కెట్స్ కానీ ఎలా ఉంటాయి కదా ఆ రకంగా ఉంది ఈ ఐటమ్ మనం చేయితో ట్రై చేద్దాం ఎందుకంటే దీనిపైన కొంచెం ముందు చూపిస్తా ఫస్ట్ టైం చూస్తున్నా నేను చికెన్ సిక్స్ అంట ఇక్కడ మాత్రమే నేను ఎక్కడ తింటలేదు ఇంతవరకు దీనిపైన ఒక స్పెషల్ సాస్ లాగా ఉంది సిక్స్ డిజైన్లో కూడా సిక్స్ లాగా ఉంది నేను అబ్జర్వ్ చేయలేదు ఇంతవరకు ఇది కొంచెం నాకు బేకరీలో మనం తింటాం కదా ఆ ఫీల్ ఉంది ఆ టైప్లో చూద్దాం ఆ సాస్ ఫ్లేవరే డామినేట్ చేస్తుంది కొంచెం డిఫరెంట్గా రిమైనింగ్ వాడు కొంచెం డిఫరెంట్ మనకి ఇంకొక రెండు మిగిలిపోయినాయి దాంట్లో సీక్ కబాబ్ ఒకటి అండ్ మటన్ చికెన్ సీక్ ఒకటి మటన్ సీక్ ఒకటి మటన్ మనం తినము బట్ చూస్తుంటే టెంప్టింగ్ ఉంది మామూలు కూడా టేస్ట్ బాగుంది అన్నాడు చికెన్ సీక్ కబాబ్ చికెన్ సీక్ కుర్తో సీక్ మిలా అయినా వితౌట్ గ్రీన్ చట్నీ అసలు మనం స్టార్టర్స్ని ఊహించుకోలేము మటన్ సీక్ కబాబ్ యూజువల్గా నేను మటన్ తినను బట్ టేస్ట్ బాగుంది అని మా వాళ్ళు చెప్తారు అందుకే ఇది టేస్ట్ చేస్తున్నా బాగుంది స్టార్టర్స్ అయిపోయినాయి నాకు ఈ 5 రెండు అయితే చాలా బాగా నచ్చినాయి ఒకటి పన్నీర్ ఎట్లయినా మనకు నచ్చాల్సిందే అండ్ సెకండ్ మలాయ్ కబాబ్ మలాయ్ కబాబ్ ఈ రెండు బాగున్నాయి మటన్ నేను ఎక్కువ తినా బట్ నాకైతే బాగా నచ్చింది టేస్ట్ అయితే మటన్ సీక్ కబాబ్ ఇప్పుడు నెక్స్ట్ మనం మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదాం మీరు వస్తే కనుక ఆ సిక్స్ ఉంది కదా చికెన్ సిక్స్ దాన్ని కూడా ట్రై చేయండి అది కొంచెం డిఫరెంట్ మనం బేకరీలా వెజ్ రోల్స్ కానీ వెజ్ చీజ్ రోల్స్ పైన ఒక కైండ్ ఆఫ్ సాస్ ఉంటుంది కదా ఆ సాస్తో ఉంది కొంచెం రెగ్యులర్గా తినేదానికంటే డిఫరెంట్గా ఉంది సో మన మెయిన్ కోర్స్ కూడా వచ్చేసింది పటియాలి చికెన్ పటియాలి చికెన్ ఈ అచారి చికెన్ అచారి చికెన్ మటన్ చట్నీ మటన్ మటన్ చట్నీ ఓకే సరే
చికెన్ పటియాలా చికెన్ అచారి చికెన్ ఇది కొంచెం అచారి ఫ్లేవర్ ఉంటుంది అండ్ విత్ బోన్ బొక్కలు ఉంటాయి బండ్ల మీడియం స్పైసీ బోన్ ఫ్లేవర్ మటన్ చట్నీ నాట్ ఫైనల్లీ బటర్ నాన్ బటర్ నాన్ తో మనకు 3 కర్రీస్ చలో ముచ్చటగా 3 కర్రీస్ ఉన్నాయి పటియాలలో ఆల్రెడీ మనం చూసినాం కదా ఎగ్ ఆ ఎల్లో ఏదైతే ఉంటుందో ఆ లేయర్ ఉంది చూపిస్తాలో ఇగో ఇది సో ఫస్ట్ దీంతో ట్రై చేద్దాం మనం చికెన్ పటియాలా పటియాలకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి చెప్తా టేస్ట్ చేస్తుంది మూడు టేస్ట్ చేసినాక ఒక్కొక్కటి చెప్తా చికెన్ పటియాలా అయిపోయింది ఇప్పుడు నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్న కర్రీ వచ్చేసి చికెన్ అచార్ అచార్ ఫ్లేవర్ ఉంటుందంట మనం బింగోల మ్యాడంగ్ నుంచి అచార్ ఉంటుంది కదా కొద్దిగా అంటే మొత్తం డామినేట్ చేసేలాగా ఏం కాదు కొంచెం మనకు ఆ పచ్చడి ఫ్లేవర్ అనేది ఉంది దీంట్లో మనకు విత్ బోన్స్ ఉండేయంట చికెన్ విత్ బోన్స్ అండ్ ఫైనల్గా మటన్ కర్రీ మటన్ చెట్టినాడ్ బాగుంది సో ఈ మూడిట్లలో చికెన్ చెట్టినాడ్ అంటే మూడుకు మూడు యూనిక్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇది బాగుంది అని చెప్పలేము దేని కదే బట్ డిఫరెంట్గా ట్రై చేయాలి అని అంటే చికెన్ వచ్చారు ట్రై చేయొచ్చు చికెన్ పట్టాలలో మనకు ఎగ్ ఇదంత ఉంది ఆమ్లెట్ హలో నైస్ మూడు నాకు యూనిక్ అనిపిస్తుంది కాకపోతే చికెన్ రెండు తింటా మటన్ అయితే ఎక్కువ తినలేను ఫైనల్లీ మన బిర్యానీ చికెన్ బిర్యానీ ఆల్రెడీ కడుపు ఫుల్ అయిపోయింది ఇన్ని స్టార్టర్స్ ఇవన్నీ తిన్నాం బట్ వితౌట్ బిర్యానీ ఫుడ్ కంప్లీట్ కాదు మనకు ఎస్పెషల్లీ హైదరాబాద్లో అయితే సో ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినాం చికెన్ ఆల్రెడీ తిన్నాం కాబట్టి రైస్ టేస్ట్ చేద్దామని హెవీ మసాలా లేకుండా సాఫ్ట్గా స్మూత్గా ఉంది బిర్యానీ మిర్చిక సలాడ్ బాగుంది మామూలుగా మనం బయట బిర్యానీలో ఇది వేసుకోము అంత క్వాలిటీ ఉండదని బట్ ఇక్కడ ఇది వేసుకున్నాకనే క్వాలిటీ వచ్చింది టేస్ట్ వచ్చింది బాగుంది ఓన్లీ బిర్యానీకి ప్లస్ ఇది కలుపుకొని తింటే చాలా డిఫరెన్స్ ఉంది ఓన్లీ బిర్యానీ కూడా బాగుంది కర్రీ ఇంకా బాగుంది ఫుడ్ అయితే కంప్లీట్గా తినేసినాం కడుపు నిండిపోయింది బిల్ చెప్పినాం ఎప్పుడే బిల్ వచ్చింది మీరు గెస్ చేయండి అంటే మనం ఫస్ట్ ప్రతి ఫుడ్ లాగా చెప్తా ఉంటాం కదా ఒక నెంబర్ అనుకుని ఫస్ట్ మీరు గెస్ చేయండి చెప్తా సో ఆల్మోస్ట్ మనం చాలా ఎక్కువ ఆర్డర్ చేసినాం బేసిక్గా ఇన్ని ఆర్డర్ చేయం బట్ చాలా రోజులు అయింది తినక అన్నీ ట్రై చేద్దాం అండ్ ఇక్కడ కొన్ని స్పెషల్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ చెప్పినాము సో టోటల్ బిల్ ఓవరాల్గా 2200 రూపీస్ అయింది చాలా ఎక్కువ ఐటమ్స్ ఒక నలుగురు ఐదుగురు తినేయచ్చు ఈజీగా మేము చాలా వరకు తినలేకపోయినాము సో ఇది బిల్ దీంట్లో ఒకటి మటన్ సీక్ కబాబ్స్ అది యాడ్ అవ్వలేదు సమ్ సిస్టమ్ ఎర్రర్ వల్ల ఇది ఒకవేళ మీరు ఈ నియర్ బై ఏరియాలో ఉంటే డెఫినెట్గా ఈ రెస్టారెంట్ని విజిట్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో మ్యాప్స్ లింక్ ఇస్తా వచ్చి ట్రై చేయండి డెఫినెట్గా ఈవినింగ్ ఫుడ్ అయితే అసలు అంబియన్స్ అంతా చాలా బాగుంది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా అండ్ మీకు తెలిసిన డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ కానీ డిఫరెంట్ రెస్టారెంట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ బై బై సో ఒక్క నిమిషం వెళ్ళే ముందు ఇక్కడ అన్న వాళ్ళు మన కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు చాక్లెట్స్ అంట సో బ్లాగ్ చేస్తున్నాం కదా వచ్చినప్పుడే చెప్పినాము ఇట్లా యూట్యూబర్ అదే చిన్న ఆలోచన ఒక చిన్న ప్రజెంటేషన్ లాగా థ్యాంక్ యూ సో డెఫినెట్గా చెప్పినాను కదా వచ్చేది ఒకసారి ట్రై చేయండి వీడియో స్టార్టింగ్లో చెప్పిన విధంగా హెల్దీ స్కిన్ కోసం డెఫినెట్గా ముస్టాక్ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి ముస్టాక్ హెల్త్ స్కిన్ లైటింగ్ ఆయిల్ అలాగే ముస్టాక్ కోషన్ ఫేస్ వాష్ దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నుంచి ఆర్డర్ చేసుకుని ఎంజాయ్ చేయండి బాయ్.
to the rest.